గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో ఒక ప్రయత్నము పాత్ర పోషించడానికి కృషి కేసీఆర్ చేస్తూ వచ్చారు. అయితే ఈ కృషి మొదట్లో ఒక ఫెడరల్ ఫ్రంట్ అనే చర్చ నడిచింది. అనేక ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపారు. తర్వాత ఇప్పుడు తాజాగా ఒక జాతీయ పార్టీయే పెడుతున్నాడు అని కూడా చర్చ జరుగుతుంది. దాంతో రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లో కూడా ప్రశ్న ఏంటంటే అసలు కేసీఆర్ ఏం చేయదలుచుకున్నాడు అని. సో ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది అని మీ రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ ఈ చర్చకుల్లో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే కేసీఆర్ ఎందుకు అసలు ఫ్రంట్ వద్దనుకొని జాతీయ పార్టీ గురించి ఆలోచిస్తున్నాడు అనేది మొదటి ప్రశ్న వస్తుంది. దీనికి బహుశా ఒక కారణం ఏమై ఉంటుంది అంటే ఈ వివిధ పార్టీల నాయకులతో చర్చించాక విషయం అర్థమవుతుంది. వీరెవరు కూడా ఇలాంటి ఫ్రంట్కు సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఏమైనా ఫ్రంటో టెంటో ఏదైనా ఏర్పాటైతే అది 2024 ఎన్నికల తర్వాతే. ఒకటి రాజకీయ పార్టీ ఏకం కావడం ఒక అంశమైతే ప్రజలు దీన్ని ఆమోదిస్తారా లేదా అనేది మరొక అంశం. ఎందుకంటే గత అనుభవాలు చూస్తే యునైటెడ్ ఫ్రంట్లు నేషనల్ ఫ్రంట్లు పెద్ద విజయం సాధించకపోగా ప్రజల విశ్వాసం పొందలేకపోయాయి. తర్వాత జరిగిన పరిణామాల్లో మీరు చూడండి, మీకు ఆ తర్వాత జాతీయ పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ కావచ్చు తర్వాత బీజేపీ కావచ్చు బలాన్ని పుంజుకున్నాయి. అందులో ఆనాటికి ఈరోజు రాజకీయాలకు కూడా ఒక తేడా ఉంది. ఈరోజు మోడీ ప్రధానమంత్రి అయ్యాక స్ట్రాంగ్ మ్యాన్ బలమైన నాయకుడు, బలమైన నాయకుని చేతుల్లో దేశం ఉంటేనే భద్రంగా ఉంటుంది అనేటువంటి ఒక రాజకీయ వృత్తాంశం, ఒక పొలిటికల్ నరేటివ్ జనంలోకి చాలా బలంగా బీజేపీ పంపించగలిగింది. అలాంటి సమయంలో ఒక పార్టీ ఒక నాయకుడు, ఒక బలమైన పార్టీ ఒక బలమైన నాయకుడు కాకుండా 20 పార్టీలు 10 మంది నాయకులు అంటే ప్రజలు అంగీకరిస్తారా? అందులో ఈ నాయకులకు మధ్య ఎడమగం పెడమగం. సో అందులో అందరూ ప్రధానమంత్రి కావాలని కోరుకునే వాళ్ళే తప్ప ఎవరు కాదనుకునే వాళ్ళు కారు. అందువల్ల ఇలాంటి ఫ్రంటు ఏర్పడడము కష్టము, ఒకవేళ ఏర్పాటైనా మోడీని ఓడించడము కష్టం. ఎందుకంటే ఇలాంటి ఫ్రంట్ టాక్టిక్స్ వల్ల మోడీ బలపడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, కేసీఆర్ను తెలంగాణ ఉద్యమం సమయంలో అన్ని పార్టీలు టార్గెట్ చేస్తే కేసీఆరే బలపడ్డాడు. ఇప్పుడు మోడీని అందరూ టార్గెట్ చేస్తే 2014 ముందు మోడీ 2014 గెలిచారు. తర్వాత మోడీని ఎక్కువముఖంగా అందరూ టార్గెట్ చేస్తే 2019 మోడీకి మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చాయి. సో అందువల్ల మోడీని గద్దదించడం అనే ఏకవాక్య నినాదంతో పరస్పర విరుద్ధమైన భావాలు కలిగిన పార్టీలు కలిసి ప్రయత్నం మొదలు పెడితే ప్రజలు మోడీనే బెనిఫిట్ చేసేలా, మోడీనే ప్రిఫర్ చేసేలా రాజకీయం కనబడుతుంది. అందుకొరకు బహుశా ఇలాంటి ఫ్రంట్ ఏర్పడడం వల్ల ప్రయోజనము ఉండదు అనేది భావించి ఉండవచ్చు. అలాంటప్పుడు ఏంటి మార్గం ఉన్నప్పుడు ఒక ప్రత్యామ్నాయ ఎజెండాతో నేను ఒక జాతీయ పార్టీ పెడతాను అని కేసీఆర్ ప్రతిపాదించినట్లుగా రాజకీయ వర్గాలు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ ప్రత్యామ్నాయ ఎజెండా ఎలా ఉంటుంది ఇప్పటికీ ఇంకా స్పష్టత లేదు. ఒక ఇంకా ప్రక్రియ సాగుతోంది, అయితే చాలా రాడికల్గా ఉంటుంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు సాధారణంగా రొటీన్గా చెప్తున్న దానికి భిన్నంగా ఉంటుంది అనేది టీఆర్ఎస్ వర్గాలకు కథనం. అందువల్ల ఆ ఎజెండా వచ్చాక మాత్రమే మనం ఆ ఎజెండా పైన వ్యాఖ్యానించగలం. ఎజెండా రాకముందు ఎవరమైనా వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప రియలిస్టిక్గా ఉండదు. ఇక ఇంకో ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే ఇది అంత సీన్ ఉంటుందా జాతీయ పార్టీ? ఇవాళ దేశంలో బీజేపీ ఉంది, అనేక పార్టీలు రాష్ట్రాల్లో ఉంది, అలాంటప్పుడు జాతీయ పార్టీకి ఇప్పుడు పొలిటికల్ స్పేస్ ఉందా, కేసీఆర్ చేయగలడా అని. దీనికి టీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటంటే కేసీఆర్ తెలంగాణ వాదం ఎత్తుకున్న రోజు కూడా ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేశారు. ఇది అయ్యే పన, మరి జనరల్ ఇలాంటి వాళ్ళు చేతులు ఎత్తేశారు, కేసీఆర్తో ఏమవుతుంది, రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు లాంటి బలమైన నాయకులు ఉండగా తెలంగాణ ఎక్కడికెళ్ళి వస్తుంది అనేటువంటి వాదన ఉండే. కానీ మొండిగా వెళ్ళి కేసీఆర్ విజయం సాధించాడు కదా, ఇప్పుడు దేశంలో కూడా ఆ పని చేయగలడు అనేది టీఆర్ఎస్ వర్గాల నమ్మకం. అయితే ఇది జరుగుతుందా అని చెప్పడానికి కానీ, జరగదు అని చెప్పడానికి కానీ నమ్మకాలే ప్రాధాన్యత.
కేసీఆర్ ఆత్మవిశ్వాసాన్ని నమ్మేవారు ఇది సరిగి తీరుతుంది అంటారు, కేసీఆర్ని విమర్శించవాలి ఇది అయ్యే పని కాదు అంటారు. ఎందుకంటే అటు నమ్మేవారు కానీ ఇటు నమ్మని వారికి కానీ నమ్మకమే ప్రధాన్యత ప్రధానం తప్ప ఎలాంటి డేటా లేదు ఇది జరుగుతుందా లేదా అనేది. అందువల్ల టూ ఎర్లీ టు కామెంట్ అనే కేసీఆర్ నేషనల్ పార్టీ. ఎందుకంటే ఆ పార్టీ ఎలా ఉంటుంది, ఎందులో ఎవరు చేరుతారు, ఇప్పుడు తాజాగా వార్తలు వస్తున్నది కేసీఆర్ లైక్ మైండెడ్ పీపుల్ను కలుపుకొని ఒక పని చేయాలి, ఒక కన్సార్షియం ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్గా ఉండాలి, ఇది కన్సార్షియం ఆఫ్ పార్టీస్గా కాదు అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది అని వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సోను సూద్ లాంటి వారు, ఈవెన్ రాకేష్ టికాయత్ లాంటి వారు కూడా దీంట్లో చేరతారని. బహుశా మరి అన్నా హజారేను కూడా కేసీఆర్ కలుస్తున్నారు, అలాగే ప్రకాష్ రాజ్ లాంటి వారు కేసీఆర్ ముందు నుంచి సన్నిహితంగా ఉన్నారు. తమిళనటుడు విజయ్ ఇటీవల వచ్చి కేసీఆర్ని కలిసి వెళ్ళాడు. ప్రశాంత్ కిషోర్ కూడా కేసీఆర్ పార్టీలో చేరుతాడు. ఇలాంటివి వస్తున్నాయి. అంటే వివిధ రకాల సామాజిక సంస్థలు, వ్యక్తులు, సమాజంలో పౌర సమాజంలో పలుకుబడి ఉన్నవారు, ప్రాచుర్యం ఉన్నవారు, ఇలా రకరకాల వాళ్ళను కలుపుకొని ఒక బిగ్ బ్యాంగ్గా రావాలి అని కేసీఆర్ ఆలోచిస్తున్నాడు అని అంటున్నాడు. సో అందువల్ల ఇది ఇంకా ప్రిపరేషన్ స్టేజ్లోనే ఉంది కనుక కేసీఆర్ ఏం చేయబోతున్నాడని ఇదమిత్తంగా చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన మూవ్స్ చూస్తుంటే ఒక జాతీయ పార్టీ పెట్టి దానికి ఒక డిఫరెంట్ ఎజెండా పెట్టి అనేక రకాల భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నా కూడా ఈ బ్రాడర్ ఎజెండా పైన కలిసి వచ్చే వారిని అందరినీ కలుపుకొని, అది స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పౌర సమాజ ప్రతినిధులు కావచ్చు, వివిధ రకాల రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు, ఇలా సోషల్ యాక్టివిస్టులు, వీళ్ళందరినీ కలుపుకొని ఒక రాజకీయ వేదికగా దీన్ని ఒక ప్రత్యామ్నాయ రాజవేదికగా మలచాలి అనేది కేసీఆర్ ఆలోచనలాగా కనబడుతుంది. అందుకే ఉండవల్లన కుమార్ నుంచి మొదలుకొని చాలామందితో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. అందువల్ల ఇది ఫైనల్ షేప్ వచ్చాక మనకి ఇంత క్లారిటీ అవుతుంది. బట్ ఇప్పటికైతే కేసీఆర్ ఈజ్ డిటర్మైన్డ్ నేషనల్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని. అది ఫ్రంట్ కాదు, అది నాయకుల పార్టీల పునరీకరణ కాదు, ప్రజల పునరీకరణ ఆధారంగా ఆయన ఒక జాతీయ వేదిక నిర్మించాలని ఆలోచిస్తున్నాడనేది టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న కథనం.